దేశంలో ప్రజలు ఎక్కువ శాతం భుజించేది మాంసాహారం. దీనిని ఇష్టపడిన వారు ఉండరు. అందులోనూ చేప అంటే చాలా ఎక్కువగా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఓ పక్క వీటి వల్ల రోజు రోజుకు రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా చేపలను సాకేవారైతే వాటికి చేపల ఆహారాన్ని పెంచాల్సింది పోయి తక్కువలో తక్కువగా వస్తుందని కుళ్ళుపోయిన చికెన్ వేస్ట్ని వేసి పెంచుతున్నారు. ఈ చేపల సాగు మాఫియా ఓ పక్క వీటి ద్వారా క్యాన్సర్ వంటి రోగాలు వస్తాయని వైద్యులు చెబుతుంటే, వీరు మాత్రం సొమ్ము చేసుకునేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటు జిల్లాలలో మత్స్య శాఖను ఏర్పాటు చేసి ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అధికారులు మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో మాత్రం కుళ్లుపోయిన కోడి వ్యర్థ పదార్థాలు మాఫియాగా మారి ప్రతిరోజు తరలిస్తున్నారు. ఇటు పోలీసులు కూడా వీటిపై దృష్టి సారించకపోవడం కూడా ఒక ప్రశ్నగా మారింది. ఇటు ప్రజల ఆరోగ్యాలతో అధికారులు కూడా చెలగాటమాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి ఈ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కామరాజ్ నగర్ జిల్లా కలిగి